నమస్కారం అమ్మా. ఎవరండి మీరు? నా పేరు మండేలా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇక్కడ రామకృష్ణరాజు గారి భార్య నేనే. మీరా? మీరా? అవునండి. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ఒక సతీ అనసూయ, ఒక సతీ సావిత్రి, కాంచనమాల కన్నాంబ కనిపిస్తున్నారమ్మా. మీకు అన్యాయం చెయ్యాలని ఆయనకి ఎలా అనిపించిందమ్మా? అదేంటండి? మీ ఆయన మిమ్మల్ని కాదని ఇంకో దాన్ని కట్టుకుని కులుకుతున్నాడమ్మా. నిజమా? నిజమమ్మా. అబద్ధం నేను ఎందుకు చెప్తాను తల్లి బొట్టు? అదే నిజమైతే ఆయన్ని అడ్డంగా నరికేస్తాను. ఇంకెందుకమ్మా ఆలస్యం? రండి బయలుదేరదాం. అయ్యో ఒరే అత్తిలి తనకు తడా రాంపిల్లి. అవి ఊళ్ళ పేర్లు కదమ్మా, అలా పిలుస్తున్నారండి. ఇంట్లో పని మనుషులండి, ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది. హైదరాబాద్ వెళ్ళి ఆయన నరికి రావాలంటే కనీసం 5 రోజులైనా పడుతుంది కదా, అందుకే తుడిపించేద్దామని అత్తిలి తనకు తడా రాంపిల్లి. లేదమ్మా నేను తుడిచేస్తాను, మీరు ఈ లోపు కత్తులు సానపడుతుండండి. అలాగే అలాగే పడతా. జన్మమెత్తి తిరో అనుభవించి తిరో, బ్రతుకు నరకములో కరిగిపోయి తిరా, బ్రతుకు నరకములో కరిగిపోయి తిరా. అమ్మా ఇల్లంతా తుడిచేశాను తల్లి, త్వరగా హైదరాబాద్ బయలుదేరదాం, లేకపోతే కాపురాలు కూలిపోతాయమ్మా. అయ్యో బట్టలన్నీ నానబెట్టాను, అవన్నీ ఉతికి ఆరేసేయాలి. ఒరేయ్ అక్కిలి తడుకు తడా రాంపిల్లి. వెదవల్లారా ఎవరు రారే? ఆ బట్టలు ఉతికి ఆరేస్తే త్వరగా హైదరాబాద్ వెళ్ళి ఆయన సంగతి ఏంటో తేల్చాలి. రండ్రా. అక్కర్లేదులేమ్మా, నేనే వెళ్ళి ఉతికారేస్తాను. అచ్చో ఇంటి వెనకాల గేదెల కొట్టంలో పేడా రొచ్చు అలాగే ఉండిపోయాయి. ఒరేయ్ అత్తిలి తణుకు తడా రాంపిల్లి, త్వరగా రండ్రా. ఈ పని కానిచ్చేస్తే నేను హైదరాబాద్ వెళ్ళి ఆయన పని చూసుకోవాలి. అబ్బా ఎందుకు? కారు స్టార్టింగ్ ప్రాబ్లం బాబు, ఎవరైనా తొయ్యాలి కదా. అవునమ్మా తొయ్యాలిగా, ఎవరో ఎందుకమ్మా, ఎవరో ఎందుకమ్మా, నేనే తోస్తానమ్మా. అత తల్లి సరేరా తోద్దు గాని హైదరాబాద్. నువ్వు కాదంటే నేను బ్రతకను, ఏ విషయం తాగి చచ్చిపోతాను. చావాలనుకునే ముందు ఫోన్ చేయి, ఇద్దరం కలిసి చేద్దాం. చంపుకొని ఏ ఆడదే ఆడుకోవడం నాటకం ఆడాను. ఇప్పుడు నా నిర్ణయంతో నా భర్త నాకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. అసలు విషయం తెలిస్తే నన్ను అసహించుకునే అవకాశం ఉంది. అదే జరిగితే నేను బతకలేను. ఆయన లేని జీవితం నాకొద్దు. నా కాపురాన్ని కూలదోస్తావో నిలబెడతావో నీదే భారం. నెల రోజులు గడువు పూర్తయింది. నా నిర్ణయం ఏదైనా మీరిద్దరు ఒప్పుకుంటారు కదా? నాకు ఓకే, మరి వెంకటేశ్వర్లకో? నేను మీ ఇద్దరితో కలిసి కాపురం చేయడానికి నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నీకేమైనా పిచ్చ కిందా? మీరు సరిగ్గానే విన్నారు. స్టాప్ ఇట్. ఈ దరిద్ర ఆలోచన నీదేనా? ఇంకెవరైనా ఇచ్చారా? మీరే ఇచ్చారు. అవును, ఇద్దరు భార్యలు చేసుకుంటానన్నారు, ఇద్దరికి అన్ని సమానంగా పంచుతానన్నారు. అది నాకెంతో నచ్చింది. ఇద్దరు భార్యలకు మీరు చేయగలిగింది, ఇద్దరు భర్తలకు నేను చేయలేనా? నా డెసిషన్ కి మీరే ఇన్స్పిరేషన్. ముందు తాళి కట్టింది ఆయన కాబట్టి మొదటి వారం ఆయనతో, రెండో వారం మీతో. అసలు ఆడదానివేనా?
ఇద్దరిలో ఏ ఆడది బరి తగ్గించి ఇలాంటి నిర్ణయం తీసుకోదు. ఇద్దరు మొగాళ్లతో ఒక ఆడత సిగ్గులేదు, ఊహించుకుంటున్న అసహ్యంగా ఉంది. చిచి, హలో బ్రదరు, ఏంటి తప్పేంటి? ఇంట్లో ఎలాగో ట్రిపుల్ కాట్ బెడ్ ఉంది, హాయిగా కలిసి కాపురం చేసుకోవచ్చు. నీకు ఓకే అనుకో, నువ్వు లోపల నేను బయట. ఒకవేళ నాకు ఓకే అనుకో, నేను లోపల ఉంటాను నువ్వు బయట ఉండు. ఓకేరా? ఏం చూసావురా, లోపల గదిలో నువ్వు ఆ పెళ్ళంతో కులుకుతుంటే బయట నేను కాపలా కాయాలా? నీ కోపం వచ్చింది కదూ, నన్ను చంపేయాలంత కసి పుట్టింది కదూ, మరి నువ్వు రెండో పెళ్లి చేసుకుంటాన్నావు, అప్పుడు నీ భార్య పరిస్థితి ఏంటి? గదిలో నువ్వు మరో దాంతో కురుకుతుంటే ఆవిడ మనసు కూడా ఇలాగే బాధపడుతుంది కదా. ప్రేమనే పదానికి ఆడదానికో అర్థం, మగవాడికో అర్థం ఉండదు వెంకటేశ్వర్లు. అది పంచబడానికి నువ్వెంత బాధపడ్డావో ఆడది ఎంతకంటే నరకాన్ని అనుభవిస్తుంది. రెండో ముగుడన్న మాట నిన్నెంత దిగజార్చిందో చూశావా? తాగి రోడ్డును పట్టావు, నీలో నువ్వే కృంగిపోయావు, మనిషిగా పాతాళానికి పడిపోయావు. అదే స్త్రీ అయితే తన బాధను ఎవరికీ చెప్పుకోలేదు, ఎందుకంటే ఓదార్చే దిక్కుండదు కాబట్టి. తిరగబడి అడగలేదు, మగవాడి ఆధిపత్యానికి అలవాటు పడింది కాబట్టి. వేరుపడి బతకలేదు, భర్త లేని బతుకు ఎంత చులకనో తెలుసు కాబట్టి. ఒకరికి ఇద్దరనేది తప్పు, అంతేకాదు అది మన సాంప్రదాయానికే విరుద్ధం. ఒకరి కోసం ఒకరు బ్రతకడంలో ఒక ఆనందం ఉంది, ఒక ఆదర్శం ఉంది, స్వర్గానికి మించిన సుఖం ఉంది. నాకు తెలిసి రెండు కాపురాలు పెట్టిన మగాడు కానీ ఆడది కానీ మనశ్శాంతిగా బతకలేరు, బతకడం కష్టం. క్షమించండి, ఆ బాధ ఏమిటో అనుభవిస్తే కానీ నాకు అర్థం కాలేదు. అనవసరంగా నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టాను. మీరు ఇందు కలిసి ఉండడమే న్యాయం. వస్తానండి. ఇదిగో బ్రదరు, నా పేరులో కృష్ణుడు ఉన్నాడు కానీ నేను కృష్ణుణ్ణి కాదు, దృష్టుణ్ణి. అసలు కృష్ణుడే నువ్వే, ఈ ఇందు నీదే. ఇందు నాదా? చేసిన తప్పు చెప్తే పోతుందంటారు, ఈ విషయంలో కొంచెం మమ్మల్ని క్షమించాలి. మిమ్మల్ని? హాయ్. ఎందుకు? అమ్మ నా పొట్టి, ఎంత గట్టిదానివే నువ్వు. ఇక మండే దాకా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. రండి రండి. ఎక్కడెక్కడ తేల్ చేస్తా. అరే దశల్, ఏంటండి? ఏంట్రా ఈ హడావుడేంట్రా? ఫస్ట్ రైడ్ కదండి. ఎవరికి? ఆయన చూడండి. అమ్మగారు మీరు ఇక్కడే ఉన్నారేంటండి? వెళ్ళండి, తలుపులు మూసేసుకుంటారు, పాలు తాగేస్తారు, జరగవలసినంత సరిపోతే. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఇంకా వెళ్తా, వెళ్ళి తేల్ చేస్తా. వెంకటరాజు, ఇప్పుడు తింటావు బండ బూతులు. ఆవిడ అలా కనపడుతుందనే నోరు విప్పిందంటే బూతులే బూతులు, బూతులే బూతులు, బూతులే బూతులు. సిగ్గు సరి ఉంటే అక్కడి నుంచి దూకి చేస్తాడు. అక్క చెల్లెల మధ్యలో ఈ సారీలేంటే పిచ్చిదానా? ఇటువంటి చేయకూడదు. ఏమాను చేయందుకు? థ్యాంక్స్ మండేలా, సమయానికి మా ఆవిడని తీసుకొచ్చావు. జరిగింది. అరే తసే, నీళ్ళు కొట్టలేకు. అరే తసే, ఏమైందిరా? ఏమైందా? దగ్గర రండి. కొట్టి అయ్యా వెంకటరాజు గారు. చెప్పండి. ఎందుకు తీస్తే తీశారు కానీ బుద్ధి వచ్చేటట్టు చేశారండి. మీ పాదాలకు నమస్కారం చేయాలి. నా కాళ్ళకి ఎందుకు కానీ, పిల్లనిచ్చిన మీ మామగారి కాళ్ళకి చెయ్యి. వద్దనుడు, ఈ మార్పు చాలు. మా అమ్మాయి తెల్లగా ఉంటే నాకు అంతే చాలు. మాకెంతో ఉపకారం చేశారండి, మీరు సకుటుంబంగా మా ఇంటికి భోజనానికి రావాలి. నువ్వు ఒక్కదానివే మా అందరికి ఎలా వంట చేస్తావు? ఉండు, నీకు సాయంగా మనుషులు పిలుస్తాను. ఒరే అత్తిలీ, తణుకు తడారా పిల్లీ. ఆ నాలుగు పేర్లు మర్చిపోతాలి, నీకు దండం పెడతాను. నేను కష్టపడి సంపాదించడమే కాదు, మా ఆవిడికి హెల్ప్ కూడా చేస్తాను. మా ఇంటికి రండి, మండేల వంట ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. ఈ సీన్ నీకు నచ్చదు కదా, నువ్వు ఇటు తిరుగు. అమ్మయ్యా, నా మనవడి కాపురం సెటరేట్ అయిపోయిందండి. వదునా వదునా, చెత్త
దేవుడా దేవుడా దేవుడా. వనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే, వనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా ఈ సున సూయలు అందములందరి ఆనందములే, ఎందుకే రాధా ఈ సున సూయలు అందములందరి ఆనందములే. వృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. అనురాగము చెందిన జగమే ఊయల ఊగదటే.